అంటే నిన్నటి రోజు మీరు అమరావతికి వెళ్ళారు అక్కడ సెక్రటరీ దగ్గర వైసీపీ కార్యకర్తలు కొంతమంది మిమ్మల్ని అడ్డుకున్నారు అన్నారు ఇంతగా ఆ కథ ఏం ఎందుకు అడ్డుకున్నారు మిమ్మల్ని ఏ అడ్డుకోవడం అంటే ఏమైందంటే యాక్చువల్గా ఆ ఏరియాలో జగన్ గారి ప్రోగ్రాం ఉంది ఆ చుట్టుపక్కల ఏరియాలో ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళకి తెలుసుంటది కానీ అక్కడ నేను లేదండి ఆబ్వియస్లీ రిస్క్ కదా అటువంటి ప్రోగ్రామ్స్ లో మనం వెళ్ళి ఎందుకు అని చెప్పి మామూలుగా అవాయిడ్ చేస్తారు ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయరు ముందే చెప్పేస్తారు అక్కడ ఏమైందంటే నేను ఎప్పుడో పది రోజుకు ఒకసారి మేము ఆలగడ్డ నుంచి ట్రావెల్ అయ్యి విజయవాడకి వెళ్ళి పనులు చూసుకొని మా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాము కరెక్ట్గా నిన్న నేను వెళ్ళినప్పుడు గుంటూరులో పార్టీ ఆఫీస్కి వెళ్ళి లోకేష్ గారిని కలిసి ఒక మీటింగ్ అటెండ్ అయ్యి రిటర్న్ నేను సెక్రటేరేట్కి వెళ్ళాలి ఎందుకంటే ఫైల్స్ అని నేను ఒకేసారి తీసుకొని వస్తాను పది రోజులకి సంబంధించినవి ఆ రైతు రుణమాఫీలు కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళ ఫైల్స్ అన్నీ కూడా ఉన్నాయి అవి ఇమీడియట్గా మనం సబ్మిట్ చేసేస్తే నేను పర్సనల్గా వెళ్ళి సబ్మిట్ చేస్తే వెంటనే అవి అయిపోయే పరిస్థితి ఉంటుంది సో ఆ ఫైల్స్ అన్నీ పట్టుకొని నేను సెక్రటేరియట్కి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా నేను వెళ్తున్నప్పుడు కొంతమంది బైక్స్ పైన స్టంట్స్ చేసుకుంటూ అంటే నేను నేను ఉన్నానని కాదు జనరల్గా అట్లా చేసుకొని తిరుగుతున్నారు సన్స్ చేసుకుంటూ ఆ జెండాలు పట్టుకొని వచ్చిపోయే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతుంటే ఏంది వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పి అనుకుని నేను ముందుకు వెళ్ళిపోయాము నేను రైడ్ తీసుకొని ఇంకా ఒక టూ మినిట్స్లో రీచ్ అవుతాను అనగా ఒక ఇరవై ముప్పై మంది గ్రూప్ ఉన్నారు అక్కడ అంటే జగన్ గారు వస్తారని వెయిట్ చేస్తున్నారు అక్కడ అప్పటికే నేను దగ్గరకు అట్లా వస్తున్నప్పుడు గట్టి గట్టిగా వాళ్ళు వెయిట్ చేయడము అడవడము అవన్నీ చేస్తున్నారు నేను దగ్గరకు అవ్వగలికి ముందరున్న వాళ్ళు కొంతమంది నన్ను గుర్తుపట్టారు అటుపక్క ఉన్న వాళ్ళు కొంతమంది నమస్కారం పెడుతున్నారు బాగున్నారమ్మా అని అడుగుతున్నారు గుర్తుపట్టిన వాళ్ళు ఇటుపక్క కొంతమంది ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూసి అందరిని పిలవడము గట్టి గట్టిగా అరవడము బండి మీద కొట్టడము వెనకల నుంచి గ్లాస్ పగలు కొట్టడానికి ట్రై చేస్తున్నారు అర్ధం పగల కొట్టినాను ఒక్కటి అర్థం కాదు మేడం ఇక్కడ శోభమ్మ గారు అయితే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అఖలప్రియ గారు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడిప్పుడే వదిగలేక వస్తున్నారు అంటే ఆ ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టారు ఇప్పుడు ఇందాక మీరే ఇంటర్వ్యూకి స్టార్ట్ కాకుండా అన్నారు అచ్చమ్మ మీ అమ్మలాగున్నారు అని అందుకు గుర్తుపట్టిందని ఓకే అమ్మ పోలికల్లో అలానే కాదండి ఇప్పుడు పార్టీ మారిన తర్వాత మీడియాలో వస్తున్నాము నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే నేను వన్ ఇయర్ లేట్గా ఎంఎల్ఏను సో కొంచెం మీడియాలో ఎక్కువ హైపై ఇచ్చిన్నారు ఇంటర్వ్యూలు కొన్ని ఎక్కువ వచ్చినాయి నేను పార్టీ మీటింగ్స్ కానీ జన్మభూమి కానీ జనచైతన్య కానీ ఇవన్నీ తిరగడం స్టార్ట్ చేశాము సో మీడియాలో చూసింటారు ప్లస్ అమ్మ అమ్మలాగా ఉండడం వల్ల ఏదో ఒకటి గుర్తుపట్టింటారు ఉంటారు గుర్తుపట్టడంతో అందరు ముందుకు వచ్చేసారు ముందుకొచ్చి గట్టి కట్టి అరవడము కారు మీద కొట్టడం అద్దాలను పగలు కొట్టడం ట్రై చేయడము అక్కడికి నాకు అప్పటికి తెలియదు వాళ్ళు తాగున్నారని లేదు లేదు ఏం లేదండి అంటే గా చేశాను అనట్లేదు ఊట నన్ను చూసి వాళ్ళు ఆ విధంగా సో అక్కడికి నేను మరి ఒక సెకండ్ అనుకున్నా అనుకున్న అర్థం నుంచి ఏం బాబు ప్రాబ్లం ఏంటని అడుగుదాం అనుకున్నా ఎప్పుడైతే మా డ్రైవర్ లేదక్క అక్క వాళ్ళు తాగేస్తున్నారు అన్నారో అప్పుడు నేను ఇంకా వదిలేసినాను సో వదిలేసి ఇంక ఎందుకులే మనం ఇంకా ఉండే చెప్పే కొద్ది ఇంకా సిచ్యువేషన్ హీటప్ అయిపోతుందని చెప్పి నేను వదిలేసా బండి అలౌ చేయట్లేదు ఒక అప్పటికే ఒక వంద మంది గుంపు అయిపోయారు గుంపు అయిపోయి బండిని రాని పోనీయకుండా చేస్తున్నారు అయింది ఇరవై ముప్పై మందితో మెల్లిమెల్లిగా మెల్లిగా ఒక వంద మంది చేస్తున్నారు దాంట్లో కూడా ఒక పది అక్కడికి జగన్ గారి ప్రోగ్రామ్ ఎంత దూరంలో ఉంది ఇంకా స్టార్ట్ కాలేదండి వన్ అవర్ లో ఆయన రీచ్ అవుతాడు అన్నీ ఇన్సిడెంట్ ఓకే సిఏ గారు ఆయన ఒక్కడే ఉన్నాడు పాపం ఆయన ఆయనకు అర్థం కాదు ఎట్లా కంట్రోల్ చేయాలా క్రౌడ్ని అని గన్ గవర్నమెంట్ దిగి ఇంకొంచెము జరగండి కాలుస్తాము ఇంకా లేకపోతే అది ముందుకు వచ్చేస్తున్నారు ఇంకా అది చెప్ చెప్తే అప్పుడు కొంచెం సైడ్ ఇచ్చినారు ఇస్తే ఇంకా వెంటనే బండి తిప్పుకొని మేము ముందుకు వెళ్ళిపోయాము ఎలా టెన్షన్ ఫీల్ అయ్యారు మీరు టెన్షన్ పడలేదులే అండి టెన్షన్ అంటే తెలియదు అలానే కాదు అంటే పోలీసులు ఉన్నారు గన్మెన్ ఉన్నాడు అంటే క్రౌడ్ ఏదో ఇంకా అంత మరీ లోపలికి వచ్చి ఏదో చేసే అంతగా కనిపించలేదు నాకు కాకపోతే ఏంటంటే సేఫ్ సైడ్కి నేను దిగకుండా నా జాగ్రత్తలో నేను ఉన్నాను అటువంటిది ఏదైనా ఉంటే గన్మెన్ ఇంకా సెక్యూరిటీ వాళ్ళు పోలీసులు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి అంత టెన్షన్ పడలేదు భయం అనేది భూమా అఖిలప్రియ గారి ఇంటి ఛాయలకు కూడా రాదా రాయపడతారు అండి కాకపోతే ఆ సిచువేషన్ ఏం భయపడలేదు భయపడలేదు నేను అక్కడ ఎందుకు మీరు అంటే చుట్టుముట్టారు ఏం జరుగుతుందో ఏమో అలా ఏం లేదండి అంటే చుట్టుముట్టుకున్నారు డ్రైవర్ ఉన్నాడు గన్మెన్ ఉన్నాడు పిఏ ఉన్నాడు తర్వాత పైన బయట పోలీసులు కూడా ఉన్నారు సో అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుందని అనుకోలేదు సో సిచ్యువేషన్ బయటపడతాంలే అనుకున్నాను సో అంత టెన్షన్ పడలేదు నేను ఒక్కరి మీదకి వస్తే గొడవ వంద మంది మీదకి వస్తే దండయాత్ర ఇది వైసీపీ దండయాత్ర అనుకున్నారా అట్లేం లేదు అంటే నాకు అర్థమైంది తాగేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క పార్టీ లీడర్ ఎవరైనా వస్తున్నారంటే అటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతాయి కాకపోతే ఏంటంటే మన అట్లా జరిగినప్పుడు ఒక లేడీ మీద అటాక్ చేయడానికి ఇచ్చేసినప్పుడు ఇంటెన్షన్గా కాకపోయినా కూడా అట్లీస్ట్ ఎవరైనా నేతలు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళైనా మేము ఇది ఖండిస్తున్నాము ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగినట్టు మాత్రం జరగడం తప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చింటే అయిపోయేది వాళ్ళు ఇది గొడవే జరగలేదు అసలు అటాకే జరగలేదన్న మాట మాట్లాడుతున్నారు అది వాళ్ళకు కూడా మంచిది కాదు అంటే ఎవరు ఇప్పుడు నేను ఎమ్మెల్యే నాకు సెక్యూరిటీ ఉన్నారు సరే ఏదో విధంగా నేను బయటపడ్డాను తాగేస్తున్నారు కాబట్టి ఒక వేరే ఏదైనా నార్మల్ లేడీ వెళ్ వెళ్తున్నప్పుడు అట్లా గొడవ చేసి ఉంటే బయటపడే బయటపడేవాళ్ళు ఆ మినిమమ్ ఇది పెట్టుకుని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చింటే యూత్కి కూడా అర్థమయ్యేది అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అర్థమయ్యేది ఓ ఇటువంటి పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు మనం తప్పు చేయకూడదు స్ట్రిక్ట్గా ఉండాలని మెసేజ్ వెళ్ళేది ఆ మెసేజ్ ఇచ్చింటే బాగుండేది అంటే గతంలో మీరు వైసీపీలో కొనసాగారు ఆ వైసీపీలో ఉన్నారు అక్కడి నుంచి బయట అంటే జగన్ గారితో మీకు మంచి ర్యాప్ ఉన్న ఉండి ఉంటుంది జగన్ గారికి ఈ విషయాన్ని జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు ఈ విషయాన్ని ఇలా చేశారు మీ వాళ్ళు ఇప్పుడు నాకు ఇది జరిగిందని ఎందుకు వెళ్ళి చెప్పుకుంటా నాకు ఏంటి అవసరం ఇలా ఇలా నేను వచ్చాను మీ వాళ్ళు నన్ను ఇది వాళ్ళకి అంత ఆలోచన ఉంటే వాళ్ళే ముందుకొచ్చి నేననే కాదు ఒక మహిళ పైన అట్లా రావడం ఒకవేళ వాళ్ళు జెండాలు పట్టుకుని ఉన్నారు మా వాళ్ళు అంటే మాత్రం మీరు ఏదైనా యాక్షన్ తీసుకొని మేము కూడా దానికి సపోర్ట్ ఇస్తామని చెప్పింటే అయిపోయేది కదా మేము నేను వెళ్ళి నాకు ఇట్లా జరిగింది ఏంది మీరు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని నాకు అవసరం లేదు నాకేంటి అవసరము ఎవరో తాగేస్తున్నాడు ఎవరో గొడవ చేస్తున్నాడు అది వైసీపీ వాళ్ళ ఇంకొకరు అనేది వాళ్ళు చెప్పాలా జెండాలు ఉన్నారు ఆ కండవాళ్ళన్ని తలకు జుట్టుకొన్నారు ఇంకా వాళ్ళు కాకపోతే ఇంకెవరు అలా ఆ సంఘటన అసలు మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు ఇంతకీ చాలా దురదృష్టం అండి ఒక పార్టీ ప్రోగ్రామ్స్కి అట్లా తాగి రావడం అనేది చాలా తప్పు అది ఏ పార్టీ అయినా సరే అటు టీడీపీ అయినా సరే వైఎస్ఆర్సీపీ అయినా ఎనీ పార్టీ కూడా ఎంకరేజ్ చేయకూడదు అటువంటివి మీ ప్రోగ్రామ్స్కి ఎవరైనా తాగొస్తే ఒప్పుకోరా లేదండి అస్సలు ఒప్పుకోను ఇన్ఫాక్ట్ బీయింగ్ అ లేడీ అసలు మా వాళ్ళు ఎంకరేజ్ కూడా చేయరు ఎందుకంటే ఎవరైనా తాగి ఏదైనా గొడవ చేసి ముందుకు రావడం అట్లాంటి చేస్తారు కాబట్టి మా లీడర్లు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అటువంటి విషయాలు ఎప్పుడైనా మీ ప్రోగ్రామ్స్కి తాగొచ్చిన వాళ్ళని బయటికి నెట్టేయడం బయటికి పంపించడం జరిగిందా నా నా ప్రోగ్రామ్ నేను ఎమ్మెల్యే వరకు అయితే లేదండి అటువంటిది ఏం జరగలేదు తాగేసి ఎవరు ముందుకు వచ్చి ఎందుకంటే ఆ ఏరియా అని చెప్పను కానీ మా మదర్ పైన ఉన్న ఒక రెస్పెక్ట్ కా కానివ్వచ్చు మా పైన ఉండే ఇది కావచ్చు కానీ ఎవరు కూడా అంత ముందు తాగి ముందుకొచ్చి చేసేదేం లేదు అటువంటిది అయితే ఏం కాలేదు ఇంతవరకు మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు బీజేపీ తరఫున ప్రచారం చేశారు ఓట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ స్పెషల్ కేటగిరీ విషయంలో బీజేపీ తన స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పింది తెలుగుదేశం ఆల్మోస్ట్ చెప్పేసింది అయినప్పటికీ మీ స్టాండ్ ఏంటి అంటే ఆ రాజకీయ పార్టీల పట్ల మీ స్టాండ్ ఏంటో మీరు చెప్పలేకపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము క్లియర్గా చెప్తున్నాం మా అధినేత కూడా చెప్పాడు సార్ ఒకవేళ మేము అనుకున్నటువంటి డ్యూరేషన్ మా పార్టీ అధినేత మూడు సభలు పెట్టినప్పుడే చెప్పాడు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ప్లాన్లో ఏ ఏ లెవెల్స్లో మేము దాన్ని చేసుకుంటూ వెళ్తామని సంగతి క్లియర్ చెప్పాడు